ఓం నమో వెంకటేశాయ జ్యోతిష రత్నకరం ఛానల్ కి స్వాగతం। ఈ వీడియోలో 2023వ సంవత్సరంలో గోచార ఫలితాల రీత్యా ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాము। అయితే ముందుగా నా ఛానల్ ని ఆదరిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి అందరికీ కూడా 2023 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। ఈ వీడియోలో 2023లో ధనుసు రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకున్నాము। అయితే గోచారం గురించి స్టడీ చేసేటప్పుడు అందరూ కూడా రాశి నుంచి జన్మరాశి నుంచి గోచార ఫలితాలను చూడడం అనేది ఒక అలవాటు। అయితే లగ్నం నుంచి కూడా గోచార ఫలితాలు చూసుకోవాలి। కాబట్టి చంద్రుడి నుంచి లగ్నం నుంచి కూడా రెండింటి నుంచి కూడా గోచార ఫలితాలు అనేవి చూసుకోవాలి। ఈ విధంగా చూసినట్టయితే ధనుస్సు రాశి జాతకులు అలాగే ధనుస్సు లగ్నం జాతకులు ఇద్దరికీ కూడా 2023లో ఎటువంటి గోచార ఫలితాలు ఉంటాయి అనేది ఇందులో మనం క్లుప్తంగా డిస్కస్ చేస్తాము। అయితే రాశి నుంచి లగ్నం నుంచి రెండింటి నుంచి ఫలితాలను చూసేటప్పుడు ఏ ఫలితాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి అని కనుక ఆలోచించినట్లయితే చంద్రబలం కనుక ఎక్కువగా ఉన్నట్టయితే జన్మ రాశి నుంచి మనకి ప్రధానంగా ఫలితాలు అనేవి తెలుస్తూ ఉంటాయి। లగ్న బలం ఎక్కువగా ఉన్నప్పుడు లగ్నం నుంచి ఎక్కువగా మనకు తెలుస్తూ ఉంటాయి, కానీ రెండింటి నుంచి కూడా ఫలితాలు అనేవి ఉంటాయి। ఈ విధంగా జన్మరాశి జన్మ లగ్నం రెండింటి నుంచి కూడా మనం ఈ ఫలితాలని చూసుకోవాల్సి ఉంటుంది। ఇక గోచార ఫలితాలు ఎప్పుడు ఒక 30% వరకు ప్రభావాన్ని చూపిస్తాయి। నిర్దిష్టమైనటువంటి నిర్ణయాత్మక ఫలితాలని ఇచ్చేది దశాభుక్తి మాత్రమే। దశాభుక్తి అంటే మహాదశ అలాగే అంతర్దశ ఏం నడుస్తున్నాయి అనే దాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు ఉంటాయని మనం నిర్ణయం చేయాల్సి ఉంటుంది। దశాభుక్తి పాజిటివ్గా ఉండి గోచారం కూడా పాజిటివ్గా ఉన్నట్టయితే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది। అలా కాకుండా దశాభుక్తి పాజిటివ్గా ఉండి గోచారం కొంచెం నెగిటివ్గా ఉన్నట్టయితే మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి జాతకుడు అనుభవిస్తాడు। కాబట్టి రెండింటినీ కూడా మనం మేళవించి చూడాల్సి ఉంటుంది, గోచారాన్ని దశాభుక్తిని కూడా। ఇక ముహూర్త నిర్ణయం ప్రకారము ఒక గ్రహం రాశి మారేటప్పుడు ఏ మూర్తిగా సంచారం చేస్తున్నాడో అనే దాన్ని బట్టి ఫలితాలు అనేవి ఉంటాయి, అది కూడా మనం చూద్దాము। అలాగే ఈ సంవత్సరం గోచారంలో ఉన్నటువంటి ప్రత్యేకత 4 ప్రధాన గ్రహాలు రాశి మార్పు అనేవి చెందుతున్నాయి। ఇక్కడ ప్రధాన గ్రహాలు ఎందుకన్నాము అంటే శని, గురువు, రాహుకేతువులు చాలా రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు కాబట్టి జనవరి 17 శని కుంభరాశిలోకి ప్రవేశము, ఏప్రిల్ 22 గురువు మేషరాశి ప్రవేశము, అలాగే రాహుకేతువులు నవంబర్ 20 రాశి మార్పు అనేది చెందుతున్నారు। అయితే రాహుకేతువుల విషయంలో చూసినట్టయితే సాధారణంగా పంచాంగంలో రాహుకేతువులు అక్టోబర్ 30 రాశి మార్పు చెందుతున్నట్టు సూచిస్తాయి పంచాంగాలు। అయితే అది మీన్ రాహు మీన్ కేతు యొక్క సంచారం। రాహుకేతువులు కూడా ఒక పాము ఎలా అయితే కదులుతుందో ఆ విధంగా కదులుతూ ఉంటారు కాబట్టి రాహుకేతువులు కూడా డైరెక్ట్ మోషన్లోకి వచ్చి రెట్రోగ్రేడ్కి వెళ్తూ ఉంటారు। రాహుకేతువులు కూడా కాలసర్పము అని పేరు కాబట్టి ఈ విధంగా కర్వ్డ్ పాత్ అంటే ఈ జిగ్జాగ్ మోషన్ ఉంటుంది కాబట్టి దానికి ట్రూ మోషన్ అని పేరు। అటువంటి రాహుని ట్రూ రాహు అని, కేతుని ట్రూ కేతు అని అంటారు। వాటి పొజిషన్స్ మనం తీసుకున్నట్టయితే నవంబర్ 29 రాశి మార్పు చెందుతున్నారు రాహు కేతువులు, ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి। ఇక శని విషయానికి వచ్చినట్టయితే శని ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశిలో ప్రభావం ఎంతవరకు ఉంటుంది, అలాగే శని ఏ రాశిని చూస్తున్నాడో వాటి మీద కూడా శని యొక్క ప్రభావం ఉంటుంది। అదే కాకుండా శని ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశికి 8వ స్థానం అవుతుంది అనేది చూసుకోవాలి, అలాగే శని చూస్తున్నటువంటి రాశి కూడా ఏ రాశికి 8వ స్థానం అవుతుంది అనేది మనం చూసుకోవాలి। ఉదాహరణ కనుక తీసుకున్నట్టయితే శని కుంభరాశిలో ఉన్నాడు, కుంభము అనేది కర్కాటకానికి 8వ రాశి, కర్కాటకము అనేది ధనస్సుకి 8th house కాబట్టి 8th house మీద ప్రభావం ఉంటుంది శని యొక్క కుంభరాశి సంచారం వలన। అలాగే శని 3వ దృష్టితో మేషాన్ని చూస్తాడు, మేషము అనేది కన్యకి 8వ స్థానం కాబట్టి కన్య అనేది ధనస్సుకి రాజ్యస్థానం కాబట్టి 10th house కూడా ఇంపాక్ట్ అవుతుంది। ఈ విధంగా శని యొక్క సంచారాన్ని చూడాలి। ఇక ఈ 12 రాసుల్లో కొన్ని రాసుల్లో గణాంత నక్షత్రాలు అనేవి ఉంటాయి। జలతత్వ రాశి అలాగే అగ్నితత్వ రాశి పక్కపక్కనే ఉంటాయి. జలతత్వ రాశిలో ఆఖరి నక్షత్రంలో ఆఖరి పాదము, అగ్నితత్వ రాశిలో మొదటి నక్షత్రంలో మొదటి పాదము. ఇవి గండాంత నక్షత్ర పాదాలు. వీటిలో గ్రహాలు సంచారం చేసినప్పుడు కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూసినప్పుడు గురువు మీనం నుంచి మేషంకి వెళ్ళేటప్పుడు ఈ గండాంత నక్షత్ర పాదాల నుంచి ట్రావెల్ చేస్తారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో అంటే ఏప్రిల్ 6 నుంచి మే 6 వరకు కొంత ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, కుటుంబ పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత వేచి ఉండి మే 6 తర్వాత నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఈ విధంగా ఎన్ని కోణాల్లో కూడా మనం గోచారం యొక్క ప్రభావాన్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సంవత్సరం ధనురాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయని చూసినట్టయితే వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. 7.5 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఏలినాటి శని ముగిసిపోయి 3వ ఇంట్లోకి శని సంచారం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే శని 3rd హౌస్లోకి వస్తాడో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, ఆర్థిక పరంగా ఈ అన్ని విషయాల్లో కూడా చాలా ఎంకరేజింగ్ పీరియడ్గా ఉంటుంది శని యొక్క కుంభరాశి సంచారం ధనురాశి ధను లగ్న జాతకులకి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది వారికి పూర్తిగా తొలగిపోయినట్టే. అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి వారికి వ్యాపార విస్తరణకి ఇది చాలా బాగా సహాయపడేటువంటి సంచారము. నూతనమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకుని వాటిని అమలు పరచవచ్చు. ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వారికి సక్సెస్ అనేది దొరుకుతుంది. శని ఈ విధంగా వాళ్ళు చాలా వృత్తి వ్యాపార విషయాల్లో ఎంకరేజ్మెంట్ ఇస్తూ ముందుకు నడిపించేటువంటి స్థితిలో ఉంటాడు. అదేవిధంగా సంతానం విషయంలో కొంతవరకు వీరు శ్రద్ధని చూపించాల్సి ఉంటుంది. సంతానం యొక్క ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, వారి యొక్క ప్రోగ్రెస్ గురించి కొంతవరకు వీరు శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కొంత వీరికి ఎక్కువ టైంని, అటెన్షన్ని తీసుకునేటువంటి ఒక అంశము. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెట్టకుండా ఎప్పటికప్పుడు ఏపాటి చిన్న అనారోగ్యం వచ్చినా కానీ డాక్టర్ని సంప్రదించి వారి అడ్వైస్ను పాటించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో కొంత సంయమనాన్ని పాటించడము, అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా ఉండడము, విభేదాలకి దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. లేకపోతే చిన్న విషయం నుంచి ఆర్గ్యుమెంట్స్ పెరిగి పెద్దవయ్యి కొంతవరకు పీస్ ఆఫ్ మైండ్ కూడా స్పాయిల్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని ఇప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. అదేవిధంగా జాబ్లో ఉన్నటువంటి వారికి ఎంకరేజింగ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. ఎవరైతే ఫారిన్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వారికి ఎంకరేజింగ్ పీరియడ్ ఇది. ముఖ్యంగా ధనురాశి వారికి ఫారిన్ ట్రావెల్కి చాలా అనుకూలమైనటువంటి సమయం 2023. ఎవరైనా వీసా కోసం ట్రై చేస్తున్నట్టయితే అది మెటీరియలైజ్ అయ్యి వారికి వీసా రావడము, అలాగే ఫారెన్ ల్యాండ్కి వెళ్ళడం కూడా జరుగుతుంది. చాలా తృప్తికరంగా, సంతోషకరంగా సాగుతుంది 2023వ సంవత్సరం ధనుసు రాశి వారికి. అలాగే గురువు యొక్క స్థితి కూడా చాలా ఫేవరబుల్గా ఉండబోతోంది ఏప్రిల్ 22 తర్వాత. ఎందుకంటే మేషరాశిలో 5వ ఇంట్లో గురు సంచారం స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని రకాలుగా కూడా గురువు వీరికి లక్ని ప్రమోట్ చేసేటువంటి ప్లానెట్. వారు ఏదైతే ఒక నూతనమైన కార్యం తలబెడతారో అది సక్సెస్ని ఇస్తూ ఉంటుంది. స్పెక్యులేషన్లో ఉన్న వారికి మంచి లాభాలు అనేవి వస్తూ ఉంటాయి. వారు ఏ ప్రణాళిక వేసినా కానీ దానికి సక్సెస్ అనేది వచ్చి వీరికి చాలా కాన్ఫిడెన్స్ పెరగడము, ఆత్మవిశ్వాసం పెరగడము, ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆహ్లాదకరంగా సాగుతుంది, వారి యొక్క ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఈ విధంగా చాలా గుర్తుంచుకోదగ్గ సంఘటనలు జరుగుతాయి 2023వ సంవత్సరంలో ధనుస్సు రాశి ధనుస్సు లగ్న జాతకులకి. అలాగే వృత్తిలో కొంత హార్డ్ వర్క్ చేయాల్సి రావచ్చు. జాబ్లో ఒడిదుడుకులు ఉన్నా కానీ వీరికి రావాల్సినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మెటీరియలైజ్ అవుతాయి ఈ సంవత్సరం. ఎవరైతే ప్రమోషన్ కోసం వెయిటింగ్లో ఉన్నారో వారికి ఈ సంవత్సరం ప్రమోషన్ అనేది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తరచూ ప్రయాణాలు చేసి రావచ్చు. ఇష్టం లేని ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ కావడం జరగచ్చు. అయినా కానీ వారికి కెరియర్లో గ్రోత్ అనేది తప్పకుండా చూస్తారు. ఈ విధంగా ఎంకరేజింగ్గా ఉంటుంది ఈ రాశి, ఈ లగ్న జాతకులకి. అయితే రాహు యొక్క ప్రభావం 4th హౌస్ మీద ఉండడం వలన ఇందాక చెప్పినట్టుగా తరచూ ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉండాల్సిన రావడము, వారి జాబ్లో సేల్స్ అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో జాబులు చేసేవారికి ఎక్కువ ప్రయాణాలు అనేవి చేయాల్సి రావడము, దీనివల్ల శారీరకంగా కొంత అలసిపోయినట్టుగా ఉండడము, ఇటువంటి కొంత ఫలితాలు ఉంటాయి. కానీ వాటిని వారు ఛాలెంజింగ్గా తీసుకుని ఎప్పుడైతే పట్టుదలతో కృషి చేస్తూ ముందుకెళ్తారో తప్పకుండా దానికి వలన వారికి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇక కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల విషయంలో కొంత సంయమనాన్ని పాటించాలి ధనుసు రాశి ధనుసు లగ్న జాతకులు. అనవసరమైనటువంటి డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ వీటి జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు ఏదైనా ఒక మంచి పనిలో ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయ్యి టైంని ప్రొడక్టివ్గా కనుక స్పెండ్ చేసినట్టయితే అనవసరమైనటువంటి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అనేది రాకుండా నివారించుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఈ సంవత్సరం. లేకపోతే అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, చిన్న విషయం నుంచి అది పెద్దగా అయ్యి ఆ ఎన్వైర్న్మెంట్ అంతా స్పాయిల్ అవడము, ఇటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చుల విషయంలో కూడా కొంత నియంత్రణ అనేది పాటించాల్సి ఉంటుంది ధనుసు రాశి ధనుసు లగ్న జాతకులు. అనవసరమైన ఖర్చుల్ని దూరం పెట్టడము, ప్రణాళికాబద్ధంగా తమ యొక్క ఖర్చుల్ని ఉంచుకోవడము, ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించడము అనేది వీరికి చాలా చాలా అవసరము ఈ సంవత్సరం. అయితే సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ఇతర రంగాల్లో ఉన్నట్టు వారికి ఫారెన్ ట్రిప్స్ అనేవి తరచుగా చేస్తూ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో వీరికి మంచి లాభాలు అనేవి ఆర్జిస్తారు. వీరు ఫారెన్ ట్రావెల్స్ కూడా ఎక్కువగా చేసేటువంటి సమయం ఇది. అన్ని విధాలుగా కూడా వీరు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తూ తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ సక్సెస్ గ్రాఫ్ని చూస్తారు ధనుసు రాశి ధనుసు లగ్న జాతకులు. కెరియర్కి చాలా చాలా ఎంకరేజింగ్ పీరియడ్గా కనబడుతుంది ధనుసు లగ్న జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా. అయితే ప్రతికూల పరిస్థితుల విషయానికి కనుక వచ్చినట్టయితే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అనారోగ్యం ఏదైనా చేసినా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇక మూర్తిత్వ నిర్ణయాల ప్రకారం చూసినట్టయితే శని వీరికి లోహమూర్తి అవుతాడు, గురువు స్వర్ణమూర్తి, రాహు కేతువులు లోహమూర్తి. ఇక్కడ గురువు యొక్క మూర్తిత్వం చాలా పాజిటివ్గా ఉంది. గురువు ఫిఫ్త్ హౌస్ సంచారము చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే స్వర్ణమూర్తిగా గురువు కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. శని మూడో ఇంటికి సంచారం చేసినప్పటికీ లోహమూర్తిత్వం తీసుకోవడం వల్ల కొంత అవరోధాలు, అడ్డంకులు ఉంటాయి సక్సెస్ పాత్రలో. అయితే శని తన స్వక్షేత్రమైన కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుంభం మూల త్రికోణం కూడా, కాబట్టి లోహమూర్తి తాలూకా కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ని తగ్గించుకోవడానికి శనికి రెమెడీస్ చేసుకుంటూ ఉండడం వల్ల శని ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం ముఖ్యంగా పెరుగుతుంది. శని మూడో ఇంట్లో ఉండి పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఏదైనా పని చేద్దాం అనుకుంటే దానికి ఉత్సాహంతో ముందుకెళ్ళి విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. అలాగే వారు తీసుకునే నిర్ణయాలు కూడా సక్సెస్ని ఇస్తాయి. డెసిషన్ టేకింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. వీరు ఒకవేళ రిస్క్ తీసుకున్నా కానీ బిజినెస్లో అది సత్ఫలితాలని ఇస్తుంది. అయితే శని కొంత లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ప్రతి శనివారము అన్నదానం చేయడము, నిత్యము కూడా ఆంజనేయ స్వామి ఆరాధన, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆరాధన, స్వామివారి ఆరాధన, అలమేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆరాధన, శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన ఇవి చేస్తూ ఉండడం అనేది చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది శని ఇచ్చేటువంటి ఫలితాల విషయంలో. ఇటువంటి వ్యక్తులు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ సరైనటువంటి డైరెక్షన్ను ఆలోచించి దానివల్ల సక్సెస్ పొందడానికి ఈ చిన్నపాటి రెమెడీస్ హెల్ప్ చేస్తాయి. వెరసి ధనుస్సు రాశి ధనుసు లగ్న జాతకులకి 2023వ సంవత్సరం చాలా ప్రామిసింగ్గా, పాజిటివ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే చిన్నపాటి సమస్యలు కూడా ఉంటాయి శని యొక్క మూర్తిత్వం ప్రకారము. అలాగే రాహుకేతుల విషయంలో నిత్యము దైవారాధన చేయడము, తరచూ దేవాలయ సందర్శన చేస్తూ ఉండడము, ఇటువంటివి చేయడం వలన చాలా మటుకు పాజిటివిటీ అనేది పెరిగి అందుకునేటువంటి రిజల్ట్స్లో కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతసేపు చెప్పినా కానీ ధనుసు రాశి వారికి ఓవరాల్గా చాలా బాగా ఉండబోతుంది 2023వ సంవత్సరం. కాబట్టి చిన్నపాటి రెమెడీస్ చేసుకుంటూ నెగిటివిటీని దూరం చేసుకుని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ సక్సెస్ని చూస్తారు అని కోరుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.